ఎస్సీల కోసం చెప్పాలంటే వాళ్ళ గతంలో నుంచి కూడా వాళ్ళ మీద అనేక రకాల దాడులు జరుగుతున్నాయి బాబు. ఇవే కాదు, గతంలో కూడా జరిగినాయి. లేడీస్ మీద జరిగినాయి, జెంట్స్ మీద జరుగుతున్నాయి, ఇప్పటికి జరుగుతున్నాయి. ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లా. పట్టించుకుంటాం 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 అంటారు, కానీ ఎవడు పట్టించుకోవట్లా. ఎస్సీలు మాత్రం అది అనగదొక్కేసే పరిస్థితుల్లోనే చేస్తున్నారేమో అని మేము అనుకుంటున్నాం. జగన్ గారు పట్టించుకుంటున్నాడు, కొంచెం పర్వాలా, ఆయన మీద బెటరే. చంద్రబాబు నాయుడు గారి మీద చాలా బెటరే జగన్. ఏది ఈ విషయంలో ఇప్పుడు మొన్న అక్కడ డాక్టర్ శ్రీనివాస్ గారు జరిగింది, ఆయన ఎస్సీనేగా, ఆయనకి అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందని కాదు, ఏదేమైనా నిజ నిర్ధారణ వచ్చేవరకు వాళ్ళు చెప్పలేమన్నారు. అది ఒక కమిటీ లాంటిది వేశారు. అట్లా కమిటీ లాంటిది గత ప్రభుత్వంలో లేదు, ఈ ప్రభుత్వంలో అలా వేయమని చెప్పారు వేశారు. అంతవరకు పర్వాలేదు. అంటే ఇంకా ఆ కుర్రాడికి అనుభవం రావాలి. ప్రస్తుతానికైతే అంత అనుభవం లేదు. పార్టీని లీడ్ చేయడం అంటే అది దానికి చాలా అనుభవం కావాలి, వయసు కావాలి. చంద్రబాబు గారు అంటే మేధావి కాబట్టి ఆయన చేయగలిగాడు. చంద్రబాబు మేధావి కాబట్టి ఆయన చేయగలిగారు. టీడీపీని ఉన్నారు కానీ వాళ్ళని తయారు చేసుకున్న వాళ్ళు తయారు చేశారు, కొంతమంది తయారవ్వలేదు, కొంతమంది తయారయ్యారు. అందుట్లో లోకేష్ బాబుకి అంత స్టామినా లేదనుకుంటున్నాను నేనైతే. ఇతరులు ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తారు బాబు, కుర్రోడు కాబట్టి ప్రోగ్రామ్స్ చేయగలడు. పార్టీని హైకమాండ్గా లీడ్ చేసే అంత సత్తా లేదు ప్రస్తుతానికి, అది లేదు. సీఎం గానా సీఎం కంటే ప్రస్తుతానికి అంత ఎవరు కనపడతలా. చంద్రబాబు గారే కరెక్ట్. దానికి అడ్మినిస్ట్రేటివ్ తెలిసిన వ్యక్తి ఎవరంటే ఆయనే, చంద్రబాబు గారే. ఇప్పుడు మా ఆటో డ్రైవర్లకి ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా రూపాయి ఇచ్చింది లేదు. ఏ గవర్నమెంట్ కూడా మా ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 10,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు చూడు, అది రికార్డు. మాకు మా బాధలన్నీ గుర్తించి మాకు 10,000 రూపాయలు ఇస్తున్నారు చూడు జగన్. అది చాలా హ్యాట్స్ ఆఫ్ అనమాట, అది ఒకటి మెచ్చుకుంటాం. అట్లాగే పిల్లల చదువుల గురించి ఆలోచించిన వ్యక్తి కూడా జగనే. ఇంగ్లీష్ మీడియం కానీ పిల్లలకు అమ్మఒడి పథకానికి సంబంధించి తల్లిదండ్రులు చదివించలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకి డబ్బులు నేనున్నానమ్మా మీకేం పర్వాలేదని వాళ్ళకెంతో కొంత వైఎస్ భరోసా అని ఏదన్నామని వాళ్ళకెంతో కొంత నేను చేయుతుగా ఉన్నానని చెప్పని పిల్లల చదువులకు మాత్రం చాలా ఉపయోగపడుతున్నాడు. చాలా రకాలుగా ఆయన పిల్లల చదువులకు ఉపయోగపడే విధమైన పనులు చేస్తున్నాడు, అది మెచ్చుకుంటాడు. అవన్నీ మామూలే బాబు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అన్నాక ఏదోటి పెడతా ఉంటారు. ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు ఈయన అట్లాగే అడగాలి, ఆయన ఉంటే ఆయన అడగాలి, అవన్నీ మామూలే. ప్రజలకి నేను ఏదోటి చేయాలన్న ఆలోచనలో పోతున్నాడు జగన్ బాబు, అది అంతవరకు మెచ్చుకుంటాం. చేస్తున్నాడు. ఇప్పుడు డోక్రా లేడీస్కే కానీ అమ్మఒడి పథకానికే కానీ మా ఆటో డ్రైవర్లకే కానీ ఇంకా చాలామందికి రైతులకే కానీ చాలామందికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఒకటి స్టార్ట్ అయింది. ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా సరే బాగానే ఉంది గవర్నమెంట్. నెక్స్ట్ ఎలా ఉంటుందంటే మనం చెప్పలేం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.